టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. రీసెంట్ గా జరగాల్సిన పలు ఎగ్జామ్స్ ను ఇప్పటికే రద్దు చేసింది. ఇక ఇప్పటికే టౌన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు క్యాన్సిల్ చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. రీసెంట్ గా జరగాల్సిన పలు ఎగ్జామ్స్ ను ఇప్పటికే రద్దు చేసింది. ఇక ఇప్పటికే టౌన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు క్యాన్సిల్ చేసింది. ఇక ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఇప్పటికే దాదాపు 4 టైమ్స్ రద్దయింది ఎగ్జామ్, మరి ముందు ముందు గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ కూడా జరగనున్నాయి, మరి వాటి పరిస్థితి ఏంటి? ఎస్సుమశ్రీ, టీఎస్పీఎస్సీ ప్రతిష్టాత్మకంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్నటువంటి గ్రూప్ 1 పరీక్ష రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించింది. దీంతోపాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు వరుసగా విడుదల చేసింది. గ్రూప్ 4కు సంబంధించి జూలై 1వ తేదీన నిర్వహిస్తున్నట్టు గతంలోనే టీఎస్పీఎస్సీ చెప్పింది. సో ఇప్పుడు ఈ ఒక్క పరీక్షలు కాదు, మొత్తము ఏదైతే టీఎస్పీఎస్సీ గతంలో నిర్వహించినటువంటి దాదాపు అన్ని పరీక్షలు రద్దయినట్టే ఇప్పుడు ప్రకటించిన నోట్లోనే 3 పరీక్షలు రద్దు అయ్యాయి. 5వ తేదీన జరిగినటువంటి ఏఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఈ ఇప్పుడు జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహిస్తామని మరొక ప్రకటనలో టీఎస్పీఎస్సీ చెప్పింది. అంటే ఏవైతే షెడ్యూల్ ఇచ్చాయో అవన్నీ కూడా ఇప్పుడు మారనున్నాయి. లక్షలాది మంది నిరుద్యోగులైతే ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాల భర్తీ అనేది ఇప్పుడున్న పరిస్థితులలో ఇంత తొందర సాధ్యం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే 1 ఇయర్ టైంలో మరొక ఇప్పుడు డిసెంబర్ తర్వాత ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. సో ఈ తరుణంలో ఇప్పుడు మళ్ళీ జూన్ 11వ తేదీన గ్రూప్ 1 నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటన చేయడం అయితే నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ పూర్తిగా విశ్వాసం కోల్పోయింది అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతమైన ట్యాగులు అదేవిధంగా పోస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది నిరుద్యోగులు ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే ఇవ్వక నోటిఫికేషన్లు ఇచ్చి ఇట్లాంటి లీకేజీలకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్సీకి తెలియకుండా ఇదంతా జరిగిందా, అసలు మా భవిష్యత్తులతోని చెలగాటం మారుతున్నారని చెప్పి నిరుద్యోగులు స్వచ్ఛందంగా ఇప్పుడు అన్ని యూనివర్సిటీలు కావచ్చు, అన్ని ఎక్కడైతే లైబ్రరీలు కావచ్చు, అన్ని చోట్ల కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. చాలామంది నిరుద్యోగులు అయితే, కొంతమంది నిరుద్యోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే బాధపడుతున్నారు వాళ్ళు, దాదాపు 1-1.5 ఇయర్ నుంచి కూడా చిన్న చిన్న కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయి, వారి పిల్లల్ని కూడా విడిచిపెట్టి వారు ఉన్నటువంటి ప్రైవేట్ జాబుల్ని కూడా వదులుకొని సిటీలో ఉన్నటువంటి ప్రధాన కోచింగ్ సెంటర్లు కావచ్చు, ఇక్కడ ఫ్రెండ్స్తో రూములు తీసుకొని హాస్టళ్లలో ఉంటూ బయట భోజనాలు చేస్తూ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ అన్ని పక్కన పెట్టి ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 పరీక్షను చాలామంది అభ్యర్థులు రాశారు. 380,000 మంది అప్లై చేసుకుంటే 280,000 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షను రాశారు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి ఏఈ పరీక్ష కావచ్చు, డిఏఓ పరీక్ష కావచ్చు, ఇవన్నీ కూడా 1000 మంది అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకొని పరీక్ష రాసినటువంటి పరిస్థితి. ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. వాళ్ళకి ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జాము ఇప్పుడు రాసిన తర్వాత క్యాన్సిల్ అని చెప్తే మెరిట్ సాధించిన వారికి నెక్స్ట్ ఎగ్జామ్ ఎట్లా ప్యాటర్న్ ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ ఇప్పుడు అంతా ఒక గందరగోళంలోనైతే నిరుద్యోగులు పడిపోయినారు. వారి భవిష్యత్తు ఏంది అని చెప్పి వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఒక 2 ఉద్యోగుల కారణంగా సిట్టు విచారణలో గ్రూప్ 1 కావచ్చు అన్ని పరీక్షలు రద్దయినాయని చెప్పి టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అంటే ఇంత జరుగుతున్నా కూడా ఇదంతా తెలియకుండానే జరిగిందా? టీఎస్పీఎస్సీ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంకు తెలియకుండానే ఇంత పరీక్షలు రద్దయ్యేంత వరకు కూడా తెలియకుండానే జరిగిందా అని చెప్పి నిరుద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పుడు ఇదే పరిస్థితి ఇట్లానే కంటిన్యూ అయితే ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా ఈ 1 ఇయర్లోనైతే పరీక్షలు జరిగే అవకాశం మనకు కనిపించడం లేదు. ఇప్పుడు జూన్ 11న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మళ్ళీ ప్రిలిమ్స్ నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ మరి మళ్ళా ఈ నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ ఎట్లా నిర్వహిస్తారు, ఇట్లానే అప్పుడు కూడా సమస్యలు వస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? సిస్టమ్ టీఎస్పీఎస్సీ ఎంతో పకడ్బందీగా ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ ఆఫీసు సిస్టమే హ్యాక్ అయ్యి దాంట్లో డాటా చోరీ అయిందంటే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ల పైన మళ్ళీ ఇట్లాంటి సమస్యలు వస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఒకవేళ అన్ని కారణంగా నిర్వహించిన తర్వాత కూడా మళ్ళీ మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఈ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు, ఇదంతా కూడా ఒక గందరగోళమైనటువంటి అర్థం కాని పరిస్థితిలోనైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు. ఈ పరీక్ష అంటే దాదాపు దేశంలోనే కాంపిటేటివ్గా చెప్పుకోదగ్గటువంటి గ్రూప్ 1 పరీక్షలే ఇట్లా జరిగాయంటే ఇప్పుడు చిన్న చిన్న పరీక్షల పరిస్థితి
ఏంది అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో కావచ్చు పరీక్షల నిర్వహణలో అని చెప్పి నిరుద్యోగులైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి చాలా వరకు మనం మాట్లాడినప్పుడు కూడా టీఎస్పీఎస్సీ అధికారులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పూర్తి దర్యాప్తు జరుగుతుంది అని గత 2-3 రోజుల నుంచి చెప్తున్నారు కానీ ఎక్కడైతే 103 మార్క్స్ ప్రవీణ్ కు ఒక పేపర్లో వచ్చాయి ఆయన ఒక ఉద్యోగి దాదాపు మనం చూస్తాం నిరుద్యోగులు ఇల్లు వదులుకొని హాస్టల్లలో ఉంటూ కోచింగ్ సెంటర్లలో ఎడ్మినేషన్లు 1 ఇయర్ పాటు ప్రిపేర్ అయ్యి చదువుకుంటేనే వాళ్ళకు మొన్న జరిగినటువంటి పేపర్లో 80 నుంచి 90 మార్కులు రాని పరిస్థితి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ కు 103 మార్క్స్ వచ్చాయంటే ఖచ్చితంగా పేపర్ లీక్ అయిందని చెప్పి అప్పుడే నిరుద్యోగులు భావించారు అందరూ అనుకున్నారు వారు అనుకున్నది అనుకున్నట్టుగానే నిజమైంది గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కాకపోతే నెక్స్ట్ టీఎస్పీఎస్సీ పరిస్థితి ఏంది అంటే ఎట్లా నిర్వహిస్తారు అక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ టీఎస్పీఎస్సీ లో వాస్తవానికి సరిపడ సిబ్బంది లేదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోనే టీఎస్పీఎస్సీ కొనసాగుతున్నది ఎవ్వరు కొనసాగినా ఒక పారదర్శకంగా ఒక నిజాయితీగా ఉండాల్సినటువంటి టీఎస్పీఎస్సీ సంస్థలో ఇట్లాంటి అక్రమాలు ఇట్లాంటి పరీక్ష పేపర్లు లీకేజ్ అయింది కనుక నిరుద్యోగుల పరిస్థితి ఏంది వారి భవిష్యత్తు ఏంది దీనికి సమాధానం ఎవరు చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందా మళ్ళీ ఎట్లా మా భవిష్యత్తులో ఉద్యోగాలు ఏ రకంగా మేము సాధించుకోవాలని చెప్పి నిరుద్యోగులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమశ్రీ రైట్ థాంక్యూ విజయ్